రాష్ట్రంలోనూ నల్లిగాను చేస్తున్న అరాచకాల్ని నివేదిక ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నందిగాం ప్రాంతంలో అయితే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ధోని చేస్తున్నారు. నిన్న కమిటీలు విద్యా కమిటీలు విషయం చూసుకుంటే ఆల్రెడీ నందిగా జెడ్పీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా మల్లెపాటి శ్రీను గారు మొన్న ఎలక్ట్ అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన సోదరుడు దాన్ని బోర్డులో పెట్టమని చెప్పి కేవలం చైర్మన్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి పై అధికారులకు ఫోన్ చేసి బోర్డులో పెట్టమని చెప్పి నిన్న మళ్ళీ దాన్ని రీఎలక్షన్స్ జరపటం వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్గా ఇప్పించడం మరి ఇంతకుముందు ఎన్నికైన శ్రీను గారిని రద్దు చేయించడం ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా కక్షపూరిత వాతావరణం అండి. రోజు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చూస్తే గత 5 సంవత్సరాలు మీరు రికార్డ్ పరిశీలిస్తే ఎక్కడా కూడా మేము ఇన్ని కేసులు పెట్టలేదు. ఈ 3 నెలల్లో వచ్చిన కేసులు మీరు 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడా మేము పెట్టలేదు. ప్రతీకార దాడులు కానీ కేసులు కానీ పెట్టలేదు. మేము ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాం. కానీ ఈ 3 నెలల్లోనే ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద ముఖ్యంగా వీరపాడు మండలంలో దాచవరం పెద్దాపురం అదేవిధంగా మొన్న మోగులూరులో మరి ఇప్పటికీ పాపం ఇద్దరు సబ్ జైల్లో ఉన్నారు మా కార్యకర్తలు. ప్రతి గ్రామంలో కూడా కక్షపూర్తిమైన దాడులు కానీ కేసులు కానీ పెట్టడం ఇలా జరుగుతూ ఉందండి వీళ్ళ ప్రభుత్వంలో. అదేవిధంగా మరి మొన్న జరుగుతుంది ముఖ్యంగా తీర్మానాలు లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన వీవోలు పెట్టేసుకోవటం తీర్మానాలకు సంబంధం లేకుండా గ్రూపులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఉప్పవాడ మండలంలో చూస్తే మొత్తం 37 మంది అర్హులైన వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ మొత్తం 37 మంది పెన్షన్స్ తొలగించమని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మరి అధికారులకు ఫిర్యాదు చేయటం ఏమీ లేదు కేవలం టీడీపీ కార్యకర్తలు అని చెప్పి టీడీపీకి అనుకూలంగా వాళ్ళు ఎలక్షన్స్లో పనిచేశారనే అభయోగం మీద ఆబ్జెక్షన్ జరిగింది. అయితే మేము దాన్ని న్యాయస్థానంలో పిటిషన్ వేసి మళ్ళీ ఆ 37 పెన్షన్స్ని మళ్ళీ మేము తీసుకురావడం జరిగిందండి. దానిలో కూడా అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాలు మరి వాళ్ళు వైసీపీ నేతలు దూరి అన్నదమ్ముల మధ్య కొట్లాటలో మనం సృష్టించడం జరిగింది. పోస్టులు మనం చూస్తే స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పాడు దాదాపు 90% మంది వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయడం జరిగింది. మిగతా 10% మందికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పడంలో అర్థం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ట్యాక్స్లన్నీ కూడా మేము కట్టే ట్యాక్స్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలు పోషించుకోవటానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి మేము కట్టేది ట్యాక్సెస్. ఈ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలండి. కేవలం వాళ్ళ క్యాడర్ని పోషించుకోవటానికి మా క్యాడర్ని ప్రతీకార చర్యలు తీసుకోవడానికి సరిపోతుంది. కానీ వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు, సంక్షేమం మీద దృష్టి పెట్టట్లేదు. ఈరోజు ఇసుక దొరక దాదాపు 20 లక్షల మంది రోడ్డు మీద పడుంటే వాళ్ళకి దిక్కు చూపించకుండా ఎంతసేపు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అదేవిధంగా కక్షపూరిత వాతావరణం తీసుకురావడం మరి ఒక రాష్ట్రాన్ని ఒక అయోమయ పరిస్థితిలో తీసుకురావటమే ఒక ధ్యేయంగా మరి అటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నందిగా పరిస్థితి చూస్తే అయోమయంగా ఉంది. ఎవరు ఎమ్మెల్యేనా కూడా అర్థం అవ్వట్లేదు. మరి సూడో ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయండి. సూడో ఎమ్మెల్యే దౌర్జన్యాల్ని మేము ఖండిస్తున్నాం. ప్రతిదీ కూడా ఆయన హయాంలో జరగటం మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది వచ్చిందో లేదో కానీ వెనక మొత్తం చేసేదంతా సూడో ఎమ్మెల్యే. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా మీద కనుక ఇట్లా అన్యాయంగా అక్రమంగా మరి కేసులు పెడితే మాత్రం మేము కూడా పెద్ద అన్నాలు చేస్తాము. మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాము. న్యాయం కోసం మేము కూడా పోరాడతాం. అదేవిధంగా రద్దు చేస్తూ ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వ వారు ఇవాళ 99 విడుదల చేసిందండి. దీని ప్రకారం రుణమాఫీ 2 విడతలు కూడా మేము పూర్తిగా ఆపేస్తామని చేయడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని మేము పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదే ప్రభుత్వంలో రైతులకి పూర్తిగా అన్యాయం జరిగిందండి. మరి అన్నదాత సుఖీభవ 12.5 వేల వేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వంతో కూడి మరి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం 6.5 వేలు వేయటం నిజంగా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు ప్రతి ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వం వల్ల రోడ్డు మీద పడుతున్నారు. నిరుద్యోగులు కానీ మరి భవన కార్మికులు కానీ
మరి ఎవరు తీసుకున్నా కూడా అంటే డ్వాక్రా మహిళలు కానీ ఏఎన్ఎంస్ కానీ ఎవరు తీసుకు రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఇదే కనుక కొనసాగితే ప్రజలే మీకు ఇది చెప్తారు. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమ మీద దృష్టి పెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలా కక్షపూరిత వాతావరణం తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, మరి నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది, రేపు చదువుకున్న యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకొని యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి, రైతులకు మంచి భరోసా ఇవ్వండి, అదేవిధంగా చిరుద్యోగులకు మంచి మంచి రోజులను ఇవ్వండి, భవన కార్మికులకు కానీ. అదేవిధంగా మరి ఎంతోమంది రోడ్డు మీద పడి రోజు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని ఆదుకోండి. కానీ కేవలం కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చి హిట్లర్ లాంటి ఒక వాతావరణాన్ని తీసుకురావద్దని, తీసుకొస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.